తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ పరిధిలోని పసల పెంచలయ్య నగర్ గ్రామంలో సావకతో పుల్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదాన్ని గమనించిన గ్రామస్తులు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయగా వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ స్పందించిన ఫైర్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ గ్రామంలో మాతో పాటు సంచార జాతులు కూడా ఎక్కువగా నివసిస్తున్నామని తెలిపారు. ఆకతా యువకులు పక్షులు కాల్చే క్రమంలో నిప్పు అంటుకున్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాత్రులు భయం భయంగా గడుపుతున్నామని, దయచేసి మున్సిపల్ అధికారులు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, అలాగే పోలీసు అధికారులు ఈ ప్రాంతంలో గస్తీ నిర్వహించాలని కోరారు. చీకటి పడుతూ ఉంటున్నది. ఇక్కడ స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు పోయి రావడానికి ఇబ్బందిగా ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకుని మాకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తే అది బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. మరి పెద్దలాగా డ్యూటీకి పోయి వచ్చేవాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటున్నారు. చీకట్లో పాములు పురుగులు ఏదైనా వస్తే దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని మాకు మున్సిపాలిటీ వాళ్ళు మరి స్ట్రీట్ లైట్ మాకు వేస్తే బాగుంటుంది. అదేలాగా నా పోలీసు బందోబస్తు కూడా గస్తీ చేస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే దొంగలు పడుతూ ఉంటున్నారు ఈ గ్రామంలో. అది హైవే పక్కన ఉంది కాబట్టి అనేక మంది తెలియనటువంటి వాళ్ళు డ్రింక్స్ మరి తాగేసి వచ్చి ఇక్కడ లోపల ప్రవేశించి మరి దొంగతనం చేయడము అనేక రకాలుగా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి దానికి కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి మాకు గస్తీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతుంది. వట్రపాలెం సూలూరుపేట మండలం వట్రపాలెం గ్రామంలో సవకతోపు తగలబడిపోయింది ఎండకి. అది ఎవరు తగలబెట్టారో లేకపోతే అదే తగులుకునేది అయితే తెలియదు. కాకపోతే చాలా కోడి బొచ్చు కొంగ బొచ్చు అంతా ఉంది. ఆ బొచ్చు దీనివల్ల తగలబడిపోయింది అని అనుకుంటున్నాము. ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేశాము. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి ఆపారు. అది సాలలే. ఒక ఫైర్ ఇంజిన్ వచ్చినా సాలలేదు. మళ్ళీ ఇళ్లలో వాళ్ళం అందరము పైపులు వేసి దాన్ని ఆర్పినాము. కొంచెం వరకు అయితే ఆరుంది. ఇంకా కొంచెం ఉంది. ఆ ఇల్లు గల స్థలం గల వాళ్ళు ఎవరని కూడా తోటగల వాళ్ళు మాకు తెలియదు. హైదరాబాద్ అంటున్నారు, బెంగళూరు అంటున్నారు, మాకు తెలియడం లే. కొంచెం భయంగా ఉంది మాకు కూడా. రాత్రిలో ఇదే రాత్రిగా నయ్యనుంటే రాత్రిలో బిల్లా పాపలు మేమేమైపోయి ఉండాలో, కరెంటు అన్ని తగులుకొని ఏమైపోవాలో భయంగా ఉంది. రోజు రోజుకి వట్రపాలెం గ్రామం చూస్తుంటేనే భయం వేసేటట్టు ఉంది. ఎక్కడ ఏ విధంగా వస్తాడో తెలియదు. దాంట్లో రాత్రిలో తాగుబోతోళ్ళు బాటిల్స్ వేసి బ్రాందీ బాటిల్ అవి వేసి అవి డమ్ డమ్ అని ఈ కరెంటు దీనికి తగులుకునే దానికి డమ్ డమ్ అని పేలి పైకి చిమ్ముతున్నాయి. బీర్ బాటిల్లు మందు బాటిల్ అన్నీ పగలడం వల్ల మనుషుల మీదకి వస్తుంది. ఒక ఆయనకైతే చెయ్యి కూడా తెగిపోయింది. ఇట్లాగుంది వట్రపాలెం పరిస్థితి. ఈ తోట పెట్టిన వాళ్ళది నష్టంలో కానీ దాన్ని చూసుకోవాలా వచ్చి దానికి ఒక కాపలాదారన్నా ఉండి తగలబడుతుంది ఏంది ఎక్కడని చూసుకుంటే బాగుంటుంది. చిన్న పెద్ద ముసలి ముతక అందరూ ఈ దారినే వస్తారు. అట్లాగుండేటప్పుడు చాలా ఇబ్బందిగా బాధగా ఉంది. అది కాకుండా రాత్రిలో తాగుబోతోళ్ళు తాగేసి బాటిల్ వేయడం దాంట్లో ఆ ఫైర్కి అది పేలడం పేలడంగా ఉంది. ఫైర్ ఇంజిన్ వాళ్ళకి కృతజ్ఞతలు వాళ్ళకి మాత్రము. అదే విధంగా కరెంటు వాళ్ళకి కూడా మా ధన్యవాదాలు. వచ్చే సమయానికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి ఆపి కరెంటు ఆపినందువల్ల చాలా ఉపయోగంలో పడింది. లేకపోతే అసలు వట్రపాలెం గ్రామమే కనబడలేదు. అంత చిమ్మ చీకటి అయిపోయింది గంటల్లో. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, english communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, iit neet orientation classes, or recent accomplishment, 100% pass in 2024 ssc exam. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్. ప్లే క్లాస్ టు సెవెంత్ క్లాస్.